రాజవొమ్మంగి మండలంలోని అంగన్వాడీ హెల్పర్స్ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన సమ్మె కార్యక్రమానికి రాజవొమ్మంగి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు గొల్లపూడి పెద్దరాజు, డిమ్మకేశ్వరరావు, నల్లా సత్యబాబు నాయకుల ఆధ్వర్యంలో అంగన్వాడీకి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు పెంచుతామని హామీ ఇచ్చి 4 సంవత్సరాలైనా ఇప్పటికీ వేతనాలు పెంచకపోవడం ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని, ప్రతి అంగన్వాడీ కార్యకర్త అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారును తన సొంత బిడ్డ వలె ఆదరించి పెంచి విద్యార్థుల వలె నేర్పుతారని, అలాంటి అంగన్వాడీ కార్యకర్తలను జీతాలు పెంచుతామని మభ్యపెట్టి వారిని అస్పృహలకు వదిలేయడం సమంజసం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి తప్ప వీళ్ళకి ఎట్టి సాగిరి అప్పచెప్పి పనిభారాన్ని పెంచేసి కనీసం ఈ 4.5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా జీతం పెంచకుండా మరి ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి పిచ్చుతుక్కలకు ప్రభుత్వం సిగ్గు ఉందా లేదా అని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు హయాంలో వీరికి జీతాలు పెంచి వీళ్ళకి పౌష్టికాహార విషయంలో కూడా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేవారు. ఈరోజు వీళ్ళకి అటువంటిది ఈ 4.5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క రూపాయి కూడా జీతం పెంచకుండా వీళ్ళతో పని చేయించుకుంటూ ఇట్టి సాగిరి చేయించుకుంటూ వీళ్ళు ఇబ్బంది పెట్టి వీళ్ళు న్యాయమైన పోరాటానికి వీళ్ళు దీక్ష చేసినప్పటికీ మీరు ఈ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళకపోతే సచివాలయం సిబ్బందితో ఓపెన్ చేసి మేము ఆ సచివాలయాల సిబ్బందితో మేము పని నడిపించుకుంటాం అంటున్నారంటే ఎంత వీళ్ళకి ఎంత సిగ్గులేని ప్రభుత్వం ఒకసారి అర్థమవుతుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు అడిగే సమస్యల్ని పరిష్కరించి ఈ 100 రోజుల్లోనైనా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మీకు ఇంకా 100 రోజులు ఉంది. మీరు సమరగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు అడిగే డిమాండ్లు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అల్లూరు సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి మండలం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నా పేరు గొల్లపూడి పెద్దరాజు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు వారికి ఉన్న డిమాండ్ల మీద ఈరోజు వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. కానీ ఈ వైసీపీ గుడ్డు ప్రభుత్వం కనీసం వీరు అడిగే డిమాండ్లో ఎంతవరకు న్యాయం ఉంది, ఏవేవి పరిష్కరించాలనే ఆలోచన కూడా లేకుండా వీరిని ఎవరిని కూడా పట్టించుకోకుండా సచివాలయం సిబ్బందితో ఇప్పుడున్న అంగన్వాడీ సెంటర్ని తెరవాలని చూస్తున్నారు. అంటే వీళ్ళు కష్టపడి వీరికి అంగన్వాడీ టీచరు ఆయాలుగా ఉన్నవారిని వీళ్ళని తప్పించి ఇప్పుడు సచివాలయం సిబ్బందితో వాటిని తెరాలని చూస్తున్న ఈ వైసీపీ గుట్టు ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ఒక 100 రోజుల్లో సమరగీతం పాడే విధంగా ప్రజలు, టీచర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, అన్ని వర్గాల వారు కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాలో ఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వారు అడిగే సమస్యల్ని వారితో మాట్లాడి, ఆ యూనియన్ పెద్దలతో మాట్లాడి వాళ్ళు అడిగే వాటిల్లో ఎంతవరకు న్యాయం ఉంది అనేది తెలుసుకొని